టెక్నికల్ గా మాట్లాడుతున్నారు కావాలని చాలా తెలివితేటలతో. నేను ఒకే ఒక విషయం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా, మీ తండ్రి గాని తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ గాని ప్రాజెక్ట్ సైట్ కూడా క్లియరెన్స్ చేయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒకేసారి 600 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ పే చేసి గ్రామాన్ని రీహాబిలిటేట్ చేసి అక్కడి నుంచి ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ చేశాం. ప్రతి వారం సోమవారాన్ని పోలవారంగా చేసుకుని అదే మరి వర్చువల్ కానీ నెలకొకసారి అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ ఇన్స్పెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా మెప్పించి ఫైనాన్స్ కూడా ఇప్పించి వాళ్ళు ఇవ్వనప్పుడు మేమే ఆ డబ్బులు పెట్టి 69.5% పనులు పూర్తి చేశాం. ప్రాజెక్ట్ విషయంలో మీరు కావాలని దాన్ని మబ్బిపెట్టడం కోసం ల్యాండ్ అక్విజిషన్ R&R ఈ మాట్లాడుతున్నారు. ల్యాండ్ అక్విజిషన్ R&R మన దగ్గర డబ్బులుంటే ఆటోమేటిక్గా అయిపోతాయి. ముందు ప్రాజెక్ట్ కట్టకుండా దాన్ని చేయలేం. ముందు ప్రాజెక్ట్ పూర్తయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఆ రోజు మేము మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా అడిగాం, ఆ డబ్బులు కూడా మీరు ఇవ్వాలన్నప్పుడు మీరు ప్రాజెక్ట్ పూర్తవుతామంటే ఆ డబ్బులు ఇస్తామన్నారు. దానిపైన ముందుకు పోయాం. అలాంటి సమయంలో 69.5% పనులు పూర్తి చేస్తే అన్ని కూడా సిద్ధపడి ఇచ్చేస్తే ఈరోజు నేను అడుగుతున్నా, మీరు వచ్చిన తర్వాత 2% చేయలేకపోయారు. మీరు వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు, వాయిదా మీద వాయిదా. ఎట్లయితే ఇండ్ల జాగాలు 4-5 వాయిదాలు వేసుకున్నారో పోలవరం కూడా 3-4 వాయిదాలు వేసే పరిస్థితికి వచ్చారు. కడానమున్న కేంద్రం మేము దీనికి కట్ చేస్తున్నామని చెప్పంటే దిక్కు తెలియకుండా రాష్ట్ర ప్రజల్ని అయోమయంలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు కూడా అసెంబ్లీలో మళ్ళా మీ మనుషులు అటాక్ మొదలుపెట్టారు. మీరు ఎన్ని అటాకులు చేసినా మాకు మైకులు ఇవ్వకపోయినా వాస్తవం వాస్తవం. మీది ఫేక్, మీ ఫేక్తో ఏమీ మీరు చేయలేరు. నేను అందుకే ఒకే మాట అడిగాను, ఆ రోజు మీరు పట్టసీమ విషయంలో చేసిన విమర్శలు ఏమైనాయి, ఎందుకు నిరూపించలేకపోయారు? పోలవరం పైన చేసిన విమర్శలు ఏమైనాయి, ఎందుకు నిరూపించలేకపోయారు? పట్టసీమ పైన ఎవరిపైనైతే ఆరోపణలు చేశారో ఆ వ్యక్తికే మీరు వర్కులు ఇచ్చారంటే ఇది లాలోచి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరు చేసిందైనా తప్పు ఉండాలి, ఈరోజు మీరు చేసిందైనా తప్పు ఉండాలి. ఏది కరెక్టో మీరే చెప్పండి. అందుకే నేను అంటున్నా ఇది ఒక ఫేక్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ఎదురుదాడి చేస్తే వాస్తవం అవాస్తవం అయిపోతుందని, లేకపోతే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించుతని ఆలోచిస్తున్నాడు. మీ ఆటలు సాగవు, తప్పకుండా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం, మిమ్మల్ని దోషిగా నిలబెడతామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అసెంబ్లీలో మాట్లాడలేకపోతే వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు 3 ఇష్యూస్ చూశారు, 3 ఇష్యూస్లో కూడా ఈ 3 సమస్యలు కూడా వీళ్ళు దొరికే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క ఇష్యూలో కూడా వీళ్ళు భయపడే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఒక అసమర్థ పాలన, చేతగాని పాలన, ఒక గాలి కబుర్లు, గాలి మాటలు గాలిలో తిరగడం. కాబట్టి చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఓకే, ఇంకా 2 రోజులు ఇంకా